గుంటూరు జిల్లా రేపల్లే మండలం పేటేరు గ్రామంలో అధిక వర్షాల వల్ల పడిపోయిన వరి పంట పొలాలను సిపిఎం పార్టీ నేతలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రేపల్లే పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ రైతులు పాల్గొన్నారు. రాష్ట్రంలో తుఫాను వచ్చింది, గడితెరిపి లేకుండా 3 రోజుల నుంచి వర్షాలు పడతా ఉన్నాయి. రేపల్లే ప్రాంతంలో వరి పొలాలు నీట మునిగినాయి, కంకి వచ్చింది. ఈ వర్షాలకు మొత్తం పంట పొలాలన్నీ తడిసి అది నేలలో వాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎకరాకు 30,000 రూపాయలు ఖర్చు అయింది. ఇదిగాక 22,000 రూపాయలు కౌలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఈ స్థితిలో ప్రభుత్వం వెంటనే స్పందించి ఎకరాకి 20,000 రూపాయల నష్టపరిహారం ప్రకటించాలని చెప్పేసి సిపిఎం పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపల్లి మండలం పేటేరు గ్రామంలో ఈ పొలాలు చూస్తుంటే చాలా బాధగా ఉంది. రైతులకు దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలి. స్పందించి అధికారులు వచ్చి మొత్తం ఎన్యూమరేట్ చేసి నష్టపరిహారాన్ని అంచనాయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో రైతు సంఘాలన్నింటినీ కలుపుకొని రైతులకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని చెప్పేసి పార్తా ఉన్నాం.